అందరికీ నమస్తే, నా పేరు సాహిత్య. వెల్కమ్ టు సాహి టాక్స్. ఈరోజు మన ట్రావెల్ వ్లాగ్స్ లో పార్ట్ 10 ఇది. ఈరోజు మ్యాజిక్ కింగ్డమ్ కి వచ్చేసాము. ఇది డిస్నీ ల్యాండ్ లో ఒక పార్ట్ అండి. సో ఫస్ట్ అయితే ఇది ఒక ఐల్యాండ్ లాగా ఉంది. సో చుట్టూ సైడ్ కూడా వాటర్ ఉంది. బోట్ లో కానీ ట్రైన్ లో కానీ మనము డిస్నీ ల్యాండ్ లోకి వెళ్ళొచ్చు, మ్యాజికల్ కింగ్డమ్ లోకి. సో మనమైతే ఫస్ట్ బోట్ తీసేసుకొని ఆ డిస్నీ ల్యాండ్ కి వెళ్ళిపోతున్నాము. సో అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియో కింద లైక్ కూడా చేయండి. అలాగే ఇదే అండి డిస్నీ వరల్డ్. చూసారు కదా ఈ బిల్డింగ్ అయితే, ఇది ఒక ప్యాలెస్, చాలా ఫేమస్. ప్రతి డిస్నీ మూవీలో కూడా మనకి స్టార్టింగ్ లో చూపిస్తారు కదా, ఇదే అండి. సో ఇదంతా కూడా లైక్ అన్ని కూడా సెట్టింగ్ చాలా బాగుంటుంది. లోపలంతా కూడా డిఫరెంట్, మనం వేరే డిఫరెంట్ ప్లేస్ లో ఉన్నట్లు ఉంటుంది. ఇది అడ్వెంచర్ ల్యాండ్ లో ఫస్ట్ మేము ఒక ఎనిమల్ బోట్ రైడ్ ఒకటి తీసుకున్నామండి. ఇదైతే చిన్న పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే ఈరోజు నేను మన వీడియోలో కొన్ని రైడ్స్ చూపిస్తాను. ఈ డిస్నీ వరల్డ్ లో తీసుకోవాల్సినవి లైక్ మోస్ట్ పాపులర్ రైడ్స్ ఈ వీడియోలో చూపించేస్తాను. ఇలాంటి రైడ్స్ అయితే ఇది కార్పెట్ అలావుద్దీన్ కార్పెట్ ఉంటుంది కదా అలాంటి రైడ్ అండి. అలాగే జుంబో ఎలిఫెంట్ అని ఇంకొక రైడ్ కూడా ఉంది. ఇలాంటి రైడ్స్ చాలా ఉన్నాయి. అలాగే ఈ రైడ్ వచ్చేసి పెరైడ్స్ ఆఫ్ కరేబియన్ ఉంది కదా, అది చాలా ఫేమస్ కదా, లైక్ సముద్రపు దొంగలు అంటారు కదా. సో దానికి సంబంధించిన రైడ్ అండి. ఇదంతా కూడా లోపల లైక్ పెరైడ్స్ వాళ్ళు సముద్రంలో ఎలా తప్పిపోయారు, ఆ ట్రెజర్ అంతా ఎలా దొరికింది, ఇదంతా కూడా ఒక షో లాగా ఉంటుంది. ఇది ఒక 10 మినిట్స్ షో అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. డిస్నీ వరల్డ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ప్రిన్సెసే కదా. సో ఇవన్నీ కూడా ప్రిన్సెస్ కి సంబంధించింది. పెరేడ్స్ లాగా లైక్ మిక్కీ మౌస్, మినీ మౌస్, డిఫరెంట్ డిఫరెంట్ మూవీ క్యారెక్టర్స్, అలాగే ఎక్స్పెషల్లీ ప్రిన్సెస్ ఇలా చూసారు కదా అన్ని, లైక్ ఎల్సా, ఆనా, అలాగే రిపెంజల్, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్రిన్సెసెస్ అన్ని కూడా ఇలా పెరేడ్ లాగా జరుగుతుందండి. ఇదైతే మా పిల్లలకి చాలా, ఈ పెరేడ్ అయితే ఒక 5 to 6 times చూసుంటారు, చాలా నచ్చుతుంది. అందరు ప్రిన్సెస్ కూడా డ్రెస్అప్ అయ్యి ఇలా పెరేడ్ చేస్తారండి. అలాగే అక్కడక్కడ డిస్నీ వరల్డ్ లో మొత్తంలో కూడా అక్కడక్కడ ఇలా ప్రిన్సెసెస్ స్టాప్ అయి కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారు, మనతో కాన్వర్సేషన్ చేస్తుంటారు. ఇది ప్రిన్సెస్ సిండ్రెల్లా, అలాగే తన స్టెప్ సిస్టర్ బ్లూ డ్రెస్. He's winning me over. Are you going to give me a diamond ring? Oh, what about those beads? Drizella used to have a nice pair of beads. But they were turquoise. Just some... Oh, bro.
అలాగే ఇది ఒక ప్లే ఏరియా అండి, లైక్ పిల్లలకి ఆడుకునేదానికి లైక్ ఒక 1 hour 2 hours అలా చిన్న పిల్లలకైతే, లైక్ అండర్ 5 years పిల్లలకైతే ఇది చాలా బాగుంటుంది. అలాగే ఈ ఏరియా మొత్తం కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇది ఒక రైడ్, ఇట్స్ స్మాల్ వరల్డ్ అని ప్రపంచంలో ఉండే ప్రతి కంట్రీకి సంబంధించిన స్టఫ్ కూడా వాళ్ళు ఒక షో లాగా పెట్టారు, రైడ్ లాగా ఉంది. అది మన నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఇదంతా కూడా మనకి వాక్ చేయడానికి అలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ ప్లేస్ అంతా కూడా మొత్తము లైక్ డిస్నీ వరల్డ్ ఈ ప్లేస్ మొత్తం కవర్ చేయడానికి ఒక ఫుల్ డే పడుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో అదండి మరి. అలాగే ఇంకా మన నెక్స్ట్ వీడియోలో ఈ డిస్నీ వరల్డ్లో ఇంకా చూడాల్సిన ఫేమస్ రైడ్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నేను మన నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే నేను కొన్ని ట్రావెల్ బ్లాగ్స్ కూడా చాలా చేస్తున్నానండి. వాషింగ్టన్ డీసీలో ప్లే మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్, అలాగే కొన్ని ఐలాండ్స్ చూపించాను, నా సైన్స్ సెంటర్ చూపించాను. ఇవన్నీ చాలా ట్రావెల్ బ్లాగ్స్ ఉన్నాయి. అవన్నీ చూడని వాళ్ళు ఉంటే కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.